ఇప్పుడు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నింటికంటే డెవలప్మెంట్ అవుతుంది ఇంకా. దయచేసి ప్లీజ్, నేను కూడా ఒక బ్రాహ్మణే, కోడలు దయచేసి. నమస్కారం. ఈరోజు బోడుపల్లో మనం ప్రచారం చేస్తున్నాము, ఇంటింటికి డోర్ టు డోర్ తిరుగుతున్నామండి. గతం 20 డేస్ నుంచి నేను బోడుపల్లోనే ఉన్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మా ప్రతి ఒక్కరి వార్డులో మా కార్పొరేటర్స్ చాలా స్ట్రాంగ్గా మంచిగా చేస్తున్నారు. వాళ్ళ గురించి అభిప్రాయం కూడా బాగుంది. ఇంకా అదేవిధంగా మా మినిస్టర్ మా మామయ్య గారు, మినిస్టర్ మల్లారెడ్డి గారు కూడా చేసిన పథకాలు, అంటే సారీ ఆయన చేసిన డెవలప్మెంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మన డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ సమస్యలు కానీ, ఎన్నో చోట్ల మన కమ్యూనిటీ కానీ, గుడీలు కానీ, ఉన్న సీనియర్ సిటిజన్స్ కోసం ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ని కట్టించారు మల్లారెడ్డి గారు. అది కూడా సొంత నిధితో, గవర్నమెంట్ నిధితో జరిగిన పని అది జరుగుతున్నాయి. మళ్ళా ఆయన సొంత నిధితో కూడా కొన్ని సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్కి కానీ, వేరే సంఘాలకి కానీ కూడా మన కమ్యూనిటీ హాల్ చేయడం జరిగింది. ఐ థింక్ ఇప్పుడు ఎంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు అంటే అసలు నిజంగా వాళ్ళు గొప్పలు. కానీ నేను మా మామయ్య గురించి చెప్పాలంటే ఆయన అంతకన్నా సూపర్. ఇంకోటి ఏంటంటే మన ఇక్కడే కాదు, మన కట్కేశ్వర్లో కూడా ఒక 150 మొత్తం కట్కేశ్వర మెడ్చలంతా 150 గుడిలు చేశాడన్న, రోడ్ చేశాడు, సొంత నిధితో చేశాడు. కాబట్టి ఇట్లాంటి ఒక ఎమ్మెల్యే నిజంగా మన మెడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారని మనం చాలా సంతోషపడాలి. అదేవిధంగా నేను వాళ్ళ కోడలుగా వాళ్ళ ఇంటి ఒక అంటే వాళ్ళని కూతురే అనుకుంటారు కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఆయనతో. నేను ఆయన కోసం నేను ప్రచారం చేస్తున్నాను కాబట్టి ఒక మహిళ కానీ, ఒక యూత్ కానీ, ఒక పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరు వెళ్ళాలంటే వాళ్ళు సంక్షేమ పథకాలు వాళ్ళే చెప్తున్నారు. కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు మనకి ఇంటింటికి వాటర్ ఈరోజు కేసీఆర్ గారు వల్ల వస్తుంది. మళ్ళీ మనకి 24 అవర్స్ కరెంట్ కానీ, వాళ్ళకి ఎన్నో రైతు బంధు, రైతు బీమా, మళ్ళీ ప్రతి ఒక్క ఇది మన ఏంటంటే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరి మహిళా పెన్షన్, ఆసరా పెన్షన్ అన్నీ వాళ్ళకి అందుతున్నాయి. ఒక 10% ఇంకా అందాలంటుంది. అది కూడా ఇంకా కొన్ని ఏరియాస్లో మనకు ఓట్ బోర్డు ఇష్యూ, ఇది కూడా మల్లారెడ్డి గారు 2 డేస్ క్రితం కేసీఆర్ గారితో మాట్లాడేసి మళ్ళీ కేటీఆర్ గారి దగ్గర వెళ్ళి ఆయన హామీ తీసుకొని, ఆయన కూడా మొన్న పబ్లిక్ మీటింగ్లో ఓపెన్గా చెప్పారు ఏంటంటే వర్క్ బోర్డ్ ఇష్యూ కూడా మొత్తం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అంతా సాల్వ్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి మా గవర్నమెంట్కి చాలా చాలా ధన్యవాదాలు. అంత మల్లారెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా మనం అడగంగానే అది హామీ చేయడం నిజంగా చాలా గొప్పతనం. చాలా ఫ్యామిలీస్ మంచిగా హ్యాపీగా, మనం ఒక వారం క్రితం ఉండేది సిచ్యువేషన్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. వర్క్ బోర్డ్తో ఆల్మోస్ట్ ఒక 10,000 ఓటర్స్.